ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలై ఏడు కొండ వెలసిన కలియుగ విష్ణు పదం. అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం. హరిషడ్వర్గము తగనరికి హరిఖడ్గము ఇది నందకము. బ్రహ్మలోకముల బ్రహ్మభారతి నాదాశీసుల పొందినది. శివలోకముల చిద్విలాసమున డమరుధ్వనిలో గమతిలమై దివ్య సభలలో భవ్య నాట్యముల భూవంతుల చే వంతుల యగతి. నీరద మండల నారద తుంగుల మహతీ గానము మహిమలు తెలిసే సితహిత మందర యతి రాత్సవలో తపప్పలుకమని తలుకమని. తల్లడిల్లు అలక్క మాంబగద్వాలయములు ప్రవేశించు ఆనందకము. నందనానంద తారకము అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం ఇది, అన్నమయ్య జననం. పద్మావతియే పురుడు పోయగా పద్మాసునుడే ఉసురు పోయగా విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితికి అమర కోసమై అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ. అవతరించెను అన్నమయ అసతోమా సద్గమయ. పాపుడుగా నటింట పాకుతూ భాగవతము చేపట్టినయా హరినామమున ఆలపించమని ఆదుతు తెలి ముత్తడయ. తెలుగు భారతకి వెలుగు భారతై ఎదలో అని పద కవితన కలయ. తాళ్ళ పాకలో ఇదిగే అన్నమయ్య